வெல்கம் டு என்ன நியூஸ் நினைக்கலாம். మెదక్ జిల్లా కేంద్రం తెలంగాణ జనసమితి కార్యాలయంలో 200 మంది కార్యకర్తలు టీజేఎస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ మలి దశలో కోదండరం నేను పాల్గొన్నామని, కేసీఆర్ వల్ల రాష్ట్రం ఏర్పడలేదని వాళ్ళు గుర్తు చేసుకోవాలన్నారు. ఈ 4.5 ఏళ్లలో దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలో 100,000 ఉద్యోగాలని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన పోలేదని మండిపడ్డారు. జనసమితి పార్టీకి గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, దయాసాగర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలోని తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కలిసి రామదాస్ చౌరస్తా మార్కెట్, మార్కెట్ కమిటీ బస్ డిపో వద్ద వీధి నాటకం ప్రదర్శించారు. ఈ నాటకంలో రైతు గిట్టుబాటు ధర రాక పంటలు పండగ ఎలా ఇబ్బంది పడుతున్నారో నాటకం ద్వారా చూపించారు. తెరాస పార్టీ చేసిన అభివృద్ధిపై రైతు బంధు, రైతు బీమా పథకాల వల్ల ఎలా లబ్ధి పొందారో ప్రజలకు వివరించారు. గులాబీ దండు కదలాలి, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు తెలియజేశారు. అసలు నిజమైన జీవితంలో రైతు అనేది ఒక పెద్ద సినిమా, తెలుసా మీకు? అసలు రైతు అంటే ఏమో చెప్పండి. రైతంటే బియ్యం చెట్లు పండించేటోడు. బియ్యం చెట్లు కావరా? బియ్యం చెట్లు కావరా? బియ్యం చెట్లు కావు. వరి వారి కాదురా, వరి 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 కాదురా, వరి వరి. కొడుకు చదివేమో మధ్యలోనే ఆగిపోయి మా అమ్మ మందులు కూడా డబ్బులు లేవే. ఒక పక్క బ్యాంక్ వాళ్ళు, ఒక పక్క అప్పుల వాళ్ళు బతుకుండగానే బ్రేకు తింటున్నారు. నేను బతుకుండి ఏం సాధించాలయ్యా? నేను చచ్చిపోతే కంటే నా కుటుంబమైన బాగుపడదు. చచ్చిపోతే మధురయ్యా.
నుక్కడ నాటక అనే స్టైల్ వీధి వీధి నాటకాలు టిఆర్ఎస్ ప్రవేశపెడుతున్న పథకాలు, అదేవిధంగా గత కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎత్తి చూపుతూ టిఆర్ఎస్ పథకాలను హైలైట్ చేస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాలు, అన్ని పథకాలని ప్రచారం చేయడం కోసం ఇక్కడ వివిధ యూనివర్సిటీ విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దాదాపు 20 మంది ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ఇది మెదక్ టౌన్ నుంచి స్టార్ట్ అవుతుంది. గత వారం రోజుల నుంచి మెదక్ పట్టణంలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇది మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళు చెప్పిన నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ఈ ప్రచారం ఉంటుంది. కేసీఆర్ నాలుగేళ్ల 3 నెలల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ పథకాలని విస్తృతంగా వినూత్న శైలిలో, అంటే మామూలుగా వివిధ పద్ధతులు ఉంటాయి ప్రచారంలో, వాటిల్లో ఇది ఒక కొత్త పంద. ఈ నుక్కడ నాటక స్టైల్ అంటారు. ఇది నార్త్ ఇండియాలో బాగా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నది. వివిధ పార్టీలు, అన్ని పార్టీలు కూడా అక్కడ నార్త్ ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నుక్కడ స్టైల్లో చేస్తూ ఉంటాయి. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కోసం ఈ నుక్కడ నాటక స్టైల్లో మనం ఇక్కడ ఈ ప్రదర్శన చేస్తున్నాము. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి నుక్కడ నాటక ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా తరఫీదు ఇచ్చారు, ట్రైన్ చేశారు. గత వారం రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. ఇది ఇందులో కేసీఆర్ ఇందాక మనం చెప్పినట్టు కేసీఆర్ పథకాల గురించి ఎక్కువగా హైలైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నియోజకవర్గంలో 7 రోజుల పాటు ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో, అంటే జనం ఎక్కువగా గ్యాదర్ అయ్యే ప్రాంతాల్లో, అంటే బస్టాండ్లు కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్లు కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాలు ఎక్కువగా జన సాంద్రత ఎక్కువ, జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాము. ఇది ఎటువంటి మైక్ వాడము, అది మామూలుగా మన రెగ్యులర్ క్యాంపెయిన్కి విభిన్నంగా మొట్టమొదటిసారిగా మెదక్ పట్టణంలో ఈ స్టైల్లో నుక్కడ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇది డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి. మహబూబాద్ నియోజకవర్గ బిఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి భారత్ మోహన్ లాల్ తన ప్రచారంలో భాగంగా పట్టణ శివారు బాబు నాయక్ తండాలో ప్రజలతో మమేకమయ్యారు. తన గురించి, తన రాజకీయ జీవితంపై ప్రజలతో ముచ్చటిస్తూ, ఓటు హక్కు వినియోగం, ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలతో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ ఆలోచనలు, సిద్ధాంతాలు నమ్మి సుమారు 200 మంది మహిళలు, యూత్ సభ్యులు, బాబు నాయక్ తండావాసులు బిఎల్ఎఫ్ పార్టీలో చేరి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చెవిటాయలయ్య, ఆంగోతు శ్రీను, బుజ్జి వెంకన్న, జగన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏ 8 వర్షాలు 10 వర్షాలు ఊట అవసరం మా కామ్ కుంకరాళ మాలంక ఈ చార 18 వర్షాలు తానిసద ఊట అవుతాం. మోహన్ లాల్ తాత ఓటు కాలుకుంటు కామ్ కామ్ కొనుకరే ఉద్దేశం ఇదే దీర్ఘాలి యాడి బాయి భానే భియా బిట నమేనే చీము రక్తం వేతనరేగవారు ఇక్కడికి దానితో మోహన్ లాల్ గెలిచాం గెలిచాం కొన్ని గడుకతో లేలా పిసాయి దిశే పాసే దదో లేలా అని అప్పుడు ఏదో పచ్చ కామ్కి దేకొని ఓయ్ కేరొచ్చు ఎందుకు చదువు పిసాలేరో తప్పు వాస్తవంగా పిసాలేరో చట్టం కాదు తప్పు ఏ చోర్ ఏ వాళ్ళకు ఆటాన్ని దక్కేలేస్తామేనా పిసా దో ఒక మతో ఇది మార్చి వేస్తానికి మారు ఊరకాయ వేసుకొని ఉంది కమిషన్ లే ఆరోజన కాంట్రాక్ట్ కమిషన్ అంటూ ఆరోజు పిసా ఓడిలేడో ఏడిలేలో నాగరేణి ఓటు కాలని మోహన్ లాల్ గెలుస్తాదో తమ కామ్ కురుచు కదో విషయం ఏం మొత్తం మహబూబాద్ లో ఉన్న 4 మండలాల ప్రజలకు నా విన్నపం ఒకటి, నేను భానోద్ మోహన్ లాల్ అనే నేను ఆంధ్రాలో 12 సంవత్సరాలు, తెలంగాణలో 10 సంవత్సరాలు సర్వీస్ ఉండగా ఒక డిప్యూటీ కమిషనర్ చేస్తూ డిపార్ట్మెంట్ లో కూడా మచ్చ లేకుండా ఎక్స్ట్రాఆర్డినరీ రిపోర్ట్స్ తో ఉండి రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి 2014లో ఎంపీగా పోటీ చేశాను. పోటీ చేసి అప్పుడు ఉద్యమ కారణం కానీ, కొందరు వెన్నుపోట్లు దారుల కారణం కానీ నేను ఓడిపోయాను.
ఉద్యోగానికి పోయే అవకాశాలున్నా నేను గెలిస్తే పార్లమెంట్ ఓడిపోతే ఉద్యోగం కాదని జనం పబ్లిక్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్ర కులాల్లో వెనుకబడిన వర్గాలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చాను కాబట్టి ఆ సేవే పరమార్థంగా నేను ఉద్యోగంలోకి రానని చెప్పి ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు ఈ ప్రజల్ని అంటిపెట్టుకునే ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఏ శుభకార్యాలు జరిగినా ఏ అశుభకార్యం జరిగినా వాళ్ళకు తోడు నీడగా ఉండాలని దరిదాపు ఈ 4 మండలాల్లో ఉన్న దగ్గర నాకు చేతనైతే సహాయం చేస్తూ వాళ్ళలో ఒక్కడిగా మెలిగాను. మెలిగి 2016లో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తాం మేము నేను అనుకుంటున్నా. నేను ఒక ఏ కమ్యూనిటీకి ఒక్కదానికే కాదు, అన్ని కమ్యూనిటీలు నాకు కావాలి, అందరూ నాకు కావాలి. ఈ మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా సమగ్ర అభివృద్ధి చేస్తాను, యువకులకు ప్రాధాన్యం ఇచ్చి వాళ్లకు ఖచ్చితంగా ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ యొక్క జీవనం గడపడానికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ విధంగా ఉపాధి కల్పించే ప్రయత్నం తప్పకుండా చిత్తశుద్ధితో చేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఖాళీలో ఉన్న మంచినీటి సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, సైడ్ కాలువల సమస్య కానీ యుద్ధ ప్రాతిపదికన చేయడానికి సమాయత్తం అవుతాను. మహబూబాద్ పట్టణానికి మంచినీటి సమస్య ఉంది, ఆ మంచినీటి సమస్యను కూడా ఖచ్చితంగా పాకాల లేక నుంచి దాంట్లో ఎస్ఆర్ఎస్పి కానీ, దేవాదుర కానీ, కాళేశ్వరం కానీ నీళ్లు తెచ్చుకుంటే మనకు ఖచ్చితంగా మహబూబాద్ కు మంచినీటి సమస్యను పర్మనెంట్ గా సాల్వ్ చేయొచ్చు. 70-80 సంవత్సరాల వరకు నీటి సమస్య లేకుండా చేయొచ్చు. కొత్తగా ఏర్పడిన మన మహబూబాద్ జిల్లాను ఖచ్చితంగా ఒక రింగ్ రోడ్ మాదిరిగా ఒక ప్లానింగ్ ప్రకారం ఇంజనీర్లను పెట్టుకొని ఇవాళ మనము ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కు పనికొచ్చే విధంగా దాన్ని తయారు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ఆ గవర్నమెంట్ స్థలాలను కబ్జాకు గురి కాకుండా రక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి రేపు మహబూబాద్ ఎమ్మెల్యేగా వాటిని రక్షిస్తాను. నేను భక్షించేవాడు కొందరు నాయకులు ఉన్నారు, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ ఖర్చు వేసేస్తారు, కానీ నేను రక్షించేవాడిని తప్ప భక్షించేవాడిని కాదు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. అందుకే మహబూబాద్ లో ఉన్న 4 మండలాల ప్రజలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఎవరన్నా ఒక వ్యక్తిని నేనైతే నిజాయితీ పరంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. అందుకే నన్ను అందరూ ఆదరించి మహబూబాద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మీ ద్వారా అందరికి కోరుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచి తెలంగాణలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేసి జానారెడ్డి సీఎం కావాలని నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయం దగ్గర నుంచి కోటమైసమ్మ గుడి వరకు జరిగే పాదయాత్రను మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న వీరయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం, పిల్లి రాజు యాదవ్, వెంకటయ్య, కుందూరు లక్ష్మారెడ్డి, మెరుగు మధు తదితరులు పాల్గొన్నారు.
కుదిర్తి కాంగ్రెస్ టికెట్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు బోర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని మాయ కుటుంబాలు ఏర్పడ్డా తుంగతుర్తి టిఆర్ఎస్ అభ్యర్థి గాదర్ కిషోర్ గెలుపును ఎవరూ ఆపలేనన్నారు. గత పాలకులు ఎవరు చేయలేని రావులపల్లి మానాయకుంట బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసిన ఘనత గాదర్ కిషోర్ దన్నారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ గత 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని గడిచిన 4.5 ఏళ్లలో చేసి చూపెట్టామన్నారు. అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వ్యవసాయానికి నీళ్లు, మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు అందించడం, రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామన్నారు. కిషోర్ కుమార్ ను రాబోయే ఎన్నికల్లో 40,000 మెజార్టీతో గెలిపించాలని బూర నర్సయ్య గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూడుపాటి సైదులు, శోభన్ బాబు, యుగేందర్ రావు, రాములు గౌడ్, పులుస యాదగిరి, దాయం విక్రమ్ రెడ్డి, తాటికొండ సీతయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ సంజయ్ రెడ్డి మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సోనియా ఇచ్చిన తెలంగాణను తుంగలో తొక్కి సంతలో పశువులలాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తామని అన్నారు. అధికారం అడ్డు పెట్టుకుని కుటుంబ పెత్తనం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పాలేరు మంత్రి తుమ్మల అభివృద్ధి పేరుతో దోచుకున్నాడని అన్నారు. శీలి ఏ ప్రధానమంత్రి పదవిని ఆమె వదులుకుంది అంటే ఈరోజు ఆమె ఆ రోజు అనలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండి వచ్చి కాళ్ళ మీద పడ్డావు. ఈరోజు ఏమో ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు నీ కొడుకు ఏ రకంగా తిడుతున్నారంటే జనాలంతా నీ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడిన మాట విధానమే జనాలకు అదొక ప్రచారం అని చెప్పొచ్చు. ఆమె వాళ్ళు ఎంత బాగా మాట్లాడితే నువ్వు ఎంత బాగా ఏ రకంగా మాట్లాడుతున్నావు, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకుంటే అసలు నువ్వు లేవు, నీ కొడుకు లేదు, నీ బిడ్డ లేదు. నువ్వు తెలంగాణ రాకముందుకు ఏం చెప్పావు, నా ముసలి ముసలోడు మేమిద్దరమే ఉంటాము, తెలంగాణకి కాపల కుక్కలా ఉంటాము, నా బిడ్డ నా కొడుకు అమెరికాలు ఉంటారని చెప్పావు. నీ బిడ్డను తీసుకొచ్చినావు, నీ కొడుకుని తీసుకొచ్చినావు, నీ అల్లు నీడ పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకున్నావు, నీ మేనల్ని తీసుకొచ్చి ఇంకో 5 మంది పదవులు అనుభవిస్తున్నారు. అంటే తెలంగాణ 5 కోట్ల మంది 4 కోట్ల మంది ప్రజలు ఈరోజు కొట్లాడి తెలంగాణకు వస్తే నువ్వు ఈరోజు ఏమో ఈ రకంగా నువ్వు ఈరోజు తెలంగాణ దోచుకొని దాచుకొని తిట్టున్నావు. కాబట్టి నీకు నీ దరిద్రం మూడి నీ శని నీకే పట్టుకుంది. 9 నెలలు అసెంబ్లీ ముందు ఉంటే కూడా 9 నెలలు పాలన నీకు ఉన్నా కూడా 9 నెలలు ముందే నువ్వు అసెంబ్లీ రద్దు చేసినావంటే నీకు పోయి నువ్వే లోకున్నావు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఏ రోజైతే నువ్వు అసెంబ్లీ రద్దు చేసావో ఆ రోజే నిజంగా తెలంగాణ వచ్చిందని చెప్పి తెలంగాణ వాళ్ళు ఈరోజు బలంగా వినిపిస్తున్నారు. నామా నాగేశ్వరరావు గారిని ప్రజాకూటమి ద్వారా అన్ని పార్టీలు ఏకమై భారీ మెజార్టీని గెలిపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మరొకసారి తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ గారు, జై రాహుల్ గాంధీ గారు, జై కాంగ్రెస్. నా పేరు సంధ్యారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఖమ్మం నియోజకవర్గం, ప్రచార కమిటీ ఇన్ఛార్జ్. ఆత్మకూరు నియోజకవర్గ అగ్రిగోల్డ్ ఏజెంట్లు బాధితులు ఆత్మకూరులోని ఎమ్మెల్యే నివాసంలో వారి బాధలను వినిమించుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని, కానీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల సహకారంతో అగ్రిగోల్డ్ బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని, రానున్న జగనన్న పాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. అవును, మీరు మీకు తెలుసు కదా మరి ప్రభుత్వం ఏ విధంగా మరి ఆ రోజు మేము అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ఆ రోజు మన జీ సంస్థ వాళ్ళకి ఇస్తామన్నారు. మరి ఏమైంది దాన్ని వాళ్ళు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎవరు పోయినా మీకు తెలుసు, ఓపెన్ గా రాలేదు. ఏమని మేము చెప్పాను కదా ఆ రోజు పత్తి పుల్లారావు వీళ్ళందరూ కూడా ముందరగానే ఆస్తులు రాసుకున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ. రేపు ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు, ఏంది రేపు అధికారం వస్తే ఫస్ట్ థింగ్ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ప్లస్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ ఒక ఏమేమి భూములు ఉన్నాయో ప్లస్ వాళ్ళ డిపాజిట్లు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం సీజ్ చేసుకుని మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పారు. కానీ మరి ఈ రోజు తెలియజేసాము 4 సంవత్సరాలు మరి ఇప్పటికీ వాళ్ళు ఏం చేయలేదు కదా. మీరందరూ మరి గట్టిగా ఈసారి జగన్మోహన్ రెడ్డి చేయండి, మాకు న్యాయం చేయండి, మేము మీకు న్యాయం చేస్తాం.
ఉక్కు నగరం స్టీల్ ప్లాంట్ రిక్రూట్మెంట్ లో జరిగిన అవకతవకలకు నిరసనగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసిత అభ్యర్థులందరూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వాసితులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా రిక్రూట్మెంట్ లో 50% కోటాను తప్పనిసరిగా నిర్వాసితులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మొన్న జరిగిన రిక్రూట్మెంట్ లో నిర్వాసితులకు 50% ఇవ్వనందున రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో మిగిలిన 91 పోస్టులు కూడా నిర్వాసితులకు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక జనసేన నాయకులు, గాజువాక ప్రథమ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని నిర్వాసితులందరికీ వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిర్వాసితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చింతలపూడి మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా నిర్వాసితులందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం సరైన పద్ధతిలో స్పందించి నిర్వాసితులందరికీ న్యాయం చేసి 50% కోటాను పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ఓడరూకి సీఎండీ రూములో కంప్యూటర్ని కింద పడేసి ఇదిగా నిర్వాసిత పవర్ అంటే చూపించగలిగింది ఆ రోజు నిర్వాసిత సమాజం. అటువంటి సమస్యల ఉద్యమం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇవాళ యాజమాన్యం కల్పించింది. ఎందుకు అది కల్పించిందంటే మీ ముందు లెక్కలతో సహా పెడతాం. మొదటి కుట్ర 2007 సాగింది, సరే దాన్ని అధిగమించాం. తదుపరి కుట్ర యూనియన్ టెక్నీషియన్కి డిప్లొమా అవ్వాలని అనుమతిస్తామని దాన్ని ఏదో రకంగా అధిగమించాం. ఇక మూడవ కుట్ర ఇవాళ జరిగినటువంటి పరీక్షలో మనందరికీ కూడా 17 మార్కులు కొలగొట్టింది యాజమాన్యం. అవునా, 17 మార్కులు మన చేతుల మార్కులు. నిజంగా 17 మార్కులు వచ్చున్నట్టయితే అండి 37 ఈ పరిశ్రమ నడుపుతున్నామే మేమందరం కూడా ఐటీఐ టన్నరు ఫిట్టరు వెల్డరు చదువుకుని వచ్చినోళ్ళని. నిజానికి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు మిషనరీ తప్పితే మిగతా ఏ ట్రేడు కూడా స్టీల్ ప్లాంట్తో సంబంధం లేని ట్రేడ్లు అవి. అందుకనే 1,000 రూపాయలు ట్రైనింగ్ అన్నారు. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెస్ ఏ ప్లాంట్లోనూ లేదు, ఏ ఐటీఐలో లేదు. కోకమెన్ అనేది ఏ ఐటీఐలో లేదు, సెంట్రల్ ప్లాంట్ ఏ ఐటీఐలో లేదు, ప్రపంచవ్యాప్తంగా లేదు. మరి ఇవాళ బ్లాస్ట్ ఫర్నెస్ సెంట్రల్ ప్లాంట్లో పనిచేయాలంటే నాకు మెటలర్జీ కావాలని చెప్పి వంట పెట్టి దాంట్లో 50 పోస్టుల్ని 98 టోటల్ పోస్టుల్లో మనకు రావాల్సినటువంటి 50 పోస్టుల్ని ఇవాళ మనం పట్టకుండా చేసింది. నిర్వాసితులు అనే వాడిని లోపలికి వచ్చే వారి సంఖ్య తగ్గించాలి. వీళ్ళు లోపలికి వస్తే విశాఖ ఉక్కు హామీ హక్కులు వచ్చిన బ్రాండ్ని మనం నిర్వహించవలసిన బాధ్యత మన అందరూ కూడా అందరికీ కూడా మేము మనం చేస్తాము. ఆ విధానానికి పోరాడండి. ఆ పోరాటానికి మేము తెలియజేసుకుంటూ మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మరి ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసితులు ఈ రకంగా ఉద్యోగుల కోసం అడుక్కునే విధానం కానీ ఐక్యంగా ఉంటేనే కానీ మళ్ళీ ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి లేదని రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా మీరు అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉంది. మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఫీలింగ్స్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ SMS లాస్ట్ 4 డేస్ లడాయి చల్దా ఈ షిఫ్ట్ మే 2 పీపుల్ యూ షుడ్ బి దియర్ బట్ 1 or 2 పీపుల్ ఆర్ గయా రిటైర్డ్ గయా 4 పీపుల్ దే యాజ్ ఇస్ గోయింగ్ ఆన్ మేనేజ్మెంట్ షుడ్ టోల్డ్ కాంట్రాక్ట్ లేబర్ దగ్గర తయారయ్యాయి పర్మనెంట్ ఎంప్లాయీస్ యూఆర్ 4 అలాంగ్ విత్ 2 అదర్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్ వర్క్ బట్ లేడీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద జాబ్. లేడీస్ పనికిరారండి, డీబీ లేడీస్ అయితే అసలు పనికి
కూడా అసలు పనికే పనికిరాడు అంటున్నారు సార్. స్టీల్ ప్లాంట్ మా భూములు తీసుకొని మమ్మల్ని గేట్ అవతల తోసేద్దామండి. మేము పని చేస్తాం, డీపీ కావడమే పెద్ద సిక్స్ అయిపోయింది సార్. అదే డీపీ లేకపోతే ఓపెన్ గా శనివారం సాయంత్రం లోపల చెప్తా అన్నారు. ఆయన చెప్పినా చెప్పకపోయినా మీ కార్యక్రమం కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ రోజు శిల్పా సేవా సమితిలో శిల్పా మహిళా బ్యాంక్ మహిళలకు 73 మందికి 7,65,000 రూపాయలు రుణాలు, 25 మందికి టైలరింగ్ సర్టిఫికెట్స్ ను బ్యాంక్ చైర్మన్ నగినిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా నగినిరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసమే మహిళా బ్యాంకును స్థాపించామని, ఎంతో మందికి జీవనోపాధి కలిగించి గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ఈ సంస్థను నడిపిస్తున్నామన్నారు. నంద్యాల ప్రజల ఆనందం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళల అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వ్యక్తి శిల్పా మోహన్ రెడ్డి అని కొనియాడారు. కొందరు రాజకీయ నాయకులు దృష్టి ప్రచారం చేస్తున్నారని, వీలైతే సాయం చేయాలంటూ ప్రజలు కడుపు కొట్టొద్దని, ఎన్ని అవాంతరాలు వచ్చినా సేవా సమితి కార్యక్రమాలు ఆగమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చాంద్వి, కో ఆఫీసర్ మబోనిసా, లక్ష్మీనారాయణ, డైరెక్టర్ పూర్ణమ్మ, మేనేజర్ హర్లీల, మహిళా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళా శాఖ తరఫున 75 మందికి ఆడవాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి జిల్లాలో మేము చేయడం జరుగుతుంది. ఆడవాళ్ళందరినీ మా సర్వీసెస్ ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. ఆడవాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడమే మా శిల్పా మహిళా శాఖ ఆశయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేకానంద నగర్ డివిజన్ లో పాపిరెడ్డి నగర్ షేర్లింగంపల్లి బీజేపీ అభ్యర్థి యోగానంద్ పాదయాత్ర చేపట్టారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, గత నాయకులు పాలకులు తమ రాజకీయాలతో రాజకీయ నాయకులంటే విరక్తి చెందేలా చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ హయాంలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగోలేదని, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చలేదన్నారు. నన్ను గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని యోగానంద్ హామీ ఇచ్చారు. శేర్లింగంపల్లి అభ్యర్థిగా నేను ఈ ప్రచారంలో భాగంగా ఈవేళ వివి నగర్ డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీ పాపిరెడ్డి నగర్లో పాదయాత్ర చేస్తున్నాను. ఎక్కడికి పోయినా కూడా అందరి కంప్లైంట్, మా ప్రజాప్రతినిధులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు ప్రాబ్లమ్స్ ఎవరు వినడం లేదని అనేది జనరల్ కంప్లైంట్ అన్నట్టు. ప్రతి డివిజన్లోనూ ప్రతి గల్లీలోనూ అదే మాట్లాడుతున్నారు. ఒకసారిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మీరు కూడా పట్టించుకోరా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని గవర్నమెంట్కి మనం సపోర్ట్ అంటే ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ ముందు వచ్చి ఏవో వాగ్దానాలు చేసేసి వెళ్ళిపోయి ప్రజలకు రాజకీయ నాయకులు అంటే విరక్తి చెందేట్లు చేస్తున్నారు. అందుకనే ఇక్కడ మనకు 50% ఓటింగ్ అవుతుంది అన్నట్టు. అంటే ప్రజలు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి నమ్మకం ఉంటే ఆ ఓటింగ్ శాతం పెరిగేది. ఎందుకు పెరగట్లేదంటే వీళ్ళకి వేసి లాభం ఏముంది అనే ఉద్దేశంతో అసలు ఎవరికి కావట్లేదు అన్నట్టు. మొత్తం అంటే నియోజకవర్గం ప్రతి చోట రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రోడ్డు ప్రాబ్లం ఉన్నది. క్లీనింగ్ అనే చెత్తా చెదారాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఎవరు, శుభ్రం చేసేవాళ్ళు ఎవరు లేరు. వాటర్ ప్రాబ్లం, లైట్లు, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవే కాబట్టి స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఇట్లా. తర్వాత ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలను కింది దాకా తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసింది. ముద్రా లోన్స్, చిరు దాఖలకు ముద్రా లోన్స్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ గారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ గారు తగిన ఇంప్లిమెంట్ చేయడం లేదు. తర్వాత ఏదైతే ఇప్పుడు అంటే గ్యాస్ కనెక్షన్స్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, మెయిన్ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువకులకు వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళను ఏదో ఒక దాంట్లో ఎక్స్పర్ట్గా అంటే మంచి స్కిల్ వాళ్ళకి ఇచ్చి, తద్వారా వాళ్ళు ఉద్యోగాన్ని చేసుకునేట్లు ప్రయత్నించవచ్చు. వాళ్ళలో కొంతమంది చిరు వ్యాపారం చేసుకోవడానికి, ముద్రలను తీసుకొని కూడా తన పేదరికం నుంచి బయటపడడానికి కూడా ఆస్కారం ఉన్నది. తర్వాత నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉన్నది, స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా స్ట్రీట్ వెండర్స్ కూడా లైసెన్స్ ఇచ్చే విధానం ఉంటున్నది.
వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడము, తద్వారా వాళ్ళకు ముద్రలోన్స్ క్రియేట్ చేయడము. దానివల్ల ఏంటంటే ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా మాకు లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా రెసిడెన్స్ కానీ ఇవన్నీ కూడా ఉండటం వల్ల వాళ్ళకు వాళ్ళ బిజినెస్ ఎవరికి మీద ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఫాలో అవుతుంది కానీ లేదా లోకల్ కార్పొరేటర్స్ లోకల్ వాళ్ళ ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదొకటి మెయిన్ స్కీమ్ ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఇది కాకుండా మొత్తం అంటే రోడ్లన్నీ కూడా క్లీన్ ఇప్పుడు చూస్తున్నారంటే మీరు చూస్తున్న సైట్లు ఎక్కడని చెత్త జారం తొలగించే పరిస్థితి లేదు. తర్వాత హెల్త్ అఫోర్డబుల్ హెల్త్ హెల్త్ సెంటర్స్ సరిగా లేవు. తర్వాత మంచి స్కూల్స్ పిల్లలు అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అఫోర్డబుల్ స్కూల్స్ స్కూల్స్ కావాలి. వాళ్ళ పిల్లలకు విద్య బోధించే స్టాండర్డ్ స్కూల్స్ లేకపోవడం వల్ల అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఫీజు కట్టి చేపించాల్సిన పరిస్థితి చేయలేదన్న. ఈ విధంగా ఒకటేమో గవర్నమెంట్ 2-bedroom హౌస్ ఇస్తా అని చెప్పి అన్నది ఇవ్వట్లేదు. ఎన్నో ఆశలు పెట్టి ఓట్లు వేసుకొని గవర్నమెంట్కి వచ్చారు, తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఈ ప్రజాప్రతినిధులకి చీఫ్ మినిస్టర్ పోయే చీఫ్ మినిస్టర్ కానీ పైకి పోయేంత అపాయింట్మెంట్ కూడా దొరకవు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు టేకప్ చేయరు, వాళ్ళు ప్రజల్లో కూడా సరిగ్గా కలవడం లేదు. సో ప్రజలు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ రేజ్ చేసినా కూడా వాళ్ళు సాల్వ్ చేసే పొజిషన్ లేరనమాట. అయితే మనము భారతీయ జనతా పార్టీ ఒక ప్రజల పార్టీ, ఏదైనా వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకుంటుంది అనేది ఇప్పుడు మెల్లమెల్లగా ప్రజలందరూ కూడా రియలైజ్ అవుతున్నారు. ఇంతకుముందు ఏమైనా డెవలప్మెంట్ ఇక్కడ చూస్తే కూడా మీరు ఈ డివిజన్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉన్నారో ఆ ఏరియాలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ మిగతా ఏరియాలో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పట్టుకెళ్ళి మోడీ గారి మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనేక ప్రయోజనకరమైన విధానాల వల్ల చాలామంది ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా మన సమస్యలు, అవి తీర్చడానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.